గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యేనా ఈ ప్రజాయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వీడ్కోలు చెప్పడానికి ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చూసినటువంటి అవినీతి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటమే కాకుండా పాలకుల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా చూసుకొని ఈ రోజున కులతత్వాన్ని మతత్వాన్ని వర్గతత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేది మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు చేసేది శూన్యం ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని పారదర్శకతతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబు గారు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లో తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పల్లె పల్లెకి గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. మాటలకి అర్థం లేనటువంటి పాలనని ఇవాళ మనం చూసాం. ఈ పాలనని తుదిముట్టించాలి, వీడ్కోలు పలకాలి. అందుకే రా కదిలిరా, ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో ఈ తెలుగుదేశాన్ని ఏర్పరిచినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుల నేతృత్వంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా అన్ని వర్గాల ప్రజలు అశేష ప్రజానీకం తరలి వచ్చినటువంటి సందర్భం. సమాజంలో పట్టిన చీడ పీడ అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతా ఉంది. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.